జై శ్రీవేదం. ఎస్విబిపి ఛానల్లో అన్ని వీడియోలని చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. తద్వారా అన్ని వీడియోలని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా అందరికీ షేర్ చేయండి. జై శ్రీవేదం. ఓం శ్రీ కార్తీక లక్ష్మీనారాయణ దామోదర. మరి ఈరోజు 10వ రోజు. 10వ రోజు చేయవలసినటువంటి నిత్య విధులలో మరి ఈరోజు పూజించాల్సినటువంటి దైవము దిగ్గజాలు. మరి జపించాల్సినటువంటి మంత్రము ఓం మహామత్తే భాయ స్వాహ. ఓం మహామత్తే భాయ స్వాహ. మరి చేయవలసినటువంటి దానము గుమ్మడికాయ, స్వయం పాకము, నూనె. మరి దీనివల్ల కలిగినటువంటి ఫలితము యశస్సు, ధనలబ్ధి. మరి ఈరోజు తినకూడనటువంటి పదార్థాలు గుమ్మడికాయ, నూనె, ఉసిరి ఈరోజు తినకూడదు. మరి మనము 9వ రోజు విష్ణుదూతలకును యమదూతలకు మధ్య జరిగినటువంటి సంవాదమును చెప్పుకున్నాము. మరి ఈరోజు 10వ అధ్యాయమైనటువంటి అజామిలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పుకుందాము. జనకుడు ఈ విధంగా అడుగుతున్నాడు, హే వశిష్ఠ మహర్షి, పూర్వజన్మలో అజామిలుడు ఎవరు? ఎలాంటి పాప ఫలితంగా ఇలా పుట్టాడు? యమభటులు ఎందుకు అజామిలుని వదిలి వెళ్ళారు? యమధర్మరాజుకు వాళ్ళేం సమాధానం చెప్పుకున్నారు? వీటిని సవివరంగా చెప్పు మహర్షి అని అడిగాడు జనక మహారాజు కుతూహలంగా. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నాడు, హే రాజా, మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెబుతాను. విష్ణుదూతల చేత తిరస్కారానికి గురి అయిన యమభటులు తమ లోకం చేరి యమధర్మరాజుకు జరిగిన విషయాన్ని తెలిపారు. హే ప్రభు, మీ ఆజ్ఞానుసారము అజామీలుడికి తీసుకురావడానికి వెళ్ళాము. అదే సమయానికి విష్ణుదూతలు అక్కడికి వచ్చి మా ప్రయత్నానికి అడ్డు తగిలారు. ధర్మాధర్మ ప్రస్తావనతో మమ్మల్ని నిశ్చేష్టులను చేసి ఆ అజామీయుడిని తమ వెంట వైకుంఠానికి తీసుకువెళ్లారు. క్షమించండి ప్రభు అంటూ వేడుకున్నారు యమభటులు. యముడు తక్షణమే జ్ఞానదృష్టితో సమస్తాన్ని తెలుసుకొని, భటులారా, అజామీయుడు తను ఎంతటి పాపి అయినా అంతిమ దశలో నారాయణ నామాన్ని స్మరించడం వలన అతని సమస్త పాపాలు తొలగిపోయాయి. విష్ణువు ప్రియుడై విష్ణుదూతల చేత స్వర్గానికి తీసుకువెళ్ళబడ్డాడు. పాపాత్ములైన వారు తమకి తెలియకుండానే శ్రీహరినామస్మరణ చేసిన వారి పాపాలన్నీ దహించబడతాయి. భక్తితో స్మరించేవారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ వివరించాడు యమధర్మరాజు. అజామిలు యొక్క పూర్వజన్మ. పూర్వము సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడిగా ఉండే అజామీలుడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యానుష్ఠానాలు చేసేవాడు కాదు, సకల పాపాలని చేస్తుండేవాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయుధాలను ధరించి దుష్టులతో స్నేహము చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై కూడా అనేక ఆభరణాలను ధరించి స్వేచ్ఛగా తిరిగేవాడు. అదే గ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అన్నం కొరకు పట్టణములు, పల్లెలు పట్టుకు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకసారి అతను
తనకు లభించిన యాయావార వస్తుజాలాన్నంతటిని మోసుకుని వచ్చి తన భార్యను పిలిచి, నాకు చాలా ఆకలిగా ఉంది, వెంటనే వంట చెయ్యి, ముందు నాకు కాసిన్ని మంచినీళ్లు ఇవ్వు, సేద తీర్చుకుంటాను అన్నాడు. కానీ పరపురుష సాంగత్య ఆలోచనలో ఉన్న ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచిననో వినిపించుకోకుండా తన ప్రియుణ్ణి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎంతకీ భార్య నుండి సమాధానం రాకపోయేసరికి కోపం వచ్చి ఆవేశంలో చేతికి దొరికిన కర్రతో ఆమెను కొట్టాడు. తన ఆలోచనలకు అంతరాయం కలిగించిన భర్త మీద కోపంతో అతనిని కాళ్లతో తన్నింది, చేతులతో రక్కింది. భార్య నిరాదరణ వల్ల ఆ బ్రాహ్మణుడు మానసికంగా కృంగి భార్యని, గృహాన్ని, గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక పూర్తిగా తెగించిందా కామెని. కొత్త చీరను కట్టుకుని బాగా అలంకరించుకొని తాంబూలము తింటూ ఒక రజగుడి ఇంటికి వచ్చింది. ఆ రాత్రి తనతో సంభోగించమని రజగుణ్ణి కోరింది. కానీ నీతి నిజాయితీ గల ఆ రజగుడు ఆమె కోరిక తిరస్కరించాడు. ఆమె వీధుల వెంటబడి రసికుల కొరకు అన్వేషణ చేస్తూ చివరకు ఈశ్వరాలయం దగ్గరికి వచ్చి అర్చకుడైన అజామీయుడిని చూసి కామక్రీడకు అతన్ని ఆహ్వానించింది. ఆమె పరస్త్రీ అని, సాటి బ్రాహ్మణ పత్ని అని కూడా ఆలోచించక తన అంగీకారాన్ని తెలిపాడు. ఆనాటి రాత్రంతా ఆమెతో సుఖించాడు. ఆ జారని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నది. పశ్చాత్తాపంతో భర్తని వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమిలాడి ఇంటికి తీసుకొచ్చింది. ఆ క్షణం నుండి భర్త మాటలను గౌరవిస్తూ చెడు ఆలోచన లేకుండా బ్రతకసాగింది. ఈ పాపం వలన మరణానంతరము శివార్చకుడు రౌరవాది నరకాలను అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామీరుడుగా జన్మించాడు. పౌర్ణమి నాటి శివ సందర్శనము, అంత్యకాల హరినామస్మరణల వల్ల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో జారత్వం నెరిపిన బ్రాహ్మణ స్త్రీ కూడా కొంతకాలానికి మరణించి నరకాన్ని అనుభవించి కన్యాకుబ్జంలోని ఒక చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన అడవిలో వదిలివేశారు. అప్పుడు అటుగా వెళుతున్న ఒక బ్రాహ్మణుడికి ఆ పిల్ల కనిపించింది. ఆ పిల్ల మీద జాలిపడి తీసుకువెళ్ళి తన ఇంట ఉన్నటువంటి దాసీకి, పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన పిల్లనే యవ్వనంలో అజామీయుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. మహారాజా, అజామీయుల యొక్క పూర్వగాథ ఇది. సమస్త పాపాలకు హరినామస్మరణ కన్నా ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రాయశ్చిత్త కర్మలని ఆచరించాల్సి ఉంటుంది. ఎవరి హృదయంలో శ్రీహరిని కీర్తిస్తారో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనల్ని ఆలకిస్తాయో, అట్టివారి పాపాలన్నీ పటాపంచలవుతాయి. శ్రీహరిని ధ్యానించే ప్రతి ఒక్కరూ వైకుంఠాన్ని చేరుతారు. అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే మార్గం కూడా పుణ్యప్రదాయనిగా ఉన్నది. ఈ వ్రతాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు. ఈ కార్తీక మాహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవారు కూడా మోక్షానికి అర్హులవుతారు. ఆసక్తి గల వారికి ఈ మాహాత్మ్యాన్ని వినిపించినా అట్టివారు వైకుంఠంలో విష్ణు సన్నిధిలో సుఖిస్తారు అని వివరించాడు వశిష్ఠ మహర్షి. దీనితో 10వ అధ్యాయం పూర్తి అయ్యింది. మరి 11వ అధ్యాయము మందరుడి యొక్క వృత్తాంతాన్ని రేపు చెప్పుకుందాము. జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం. ఓం శ్రీ కార్తీక లక్ష్మీనారాయణ దామోదరా.